అసలు ఎవలో ప్లాన్ ప్రకారమే అంత చేస్తున్నారు, నా మీద బురద జల్లుతున్నారు, లేని మాటలు నేను అనని మాటలు పుట్టిస్తున్నారు, కావాలననే నన్ను కాంట్రవర్సీలకు గుంజుతున్నారు అని మస్తు గరమైతుండు హనుమంత తాత. అందరిని విడిచిపెట్టి పాపం సీనియర్ మోస్ట్ లీడర్ మీద పడ్డరేందో. మేము ఎన్ని సీట్లు గెలుస్తామో మాకే తెలియదు. విహెచ్ హనుమంతరావు గారు, దేశమంతా మోదీ గాలి వీస్తుంది, ఎవరిని అడిగినా మోదీ మోదీ అంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న గాలి ఇప్పుడు లేదు. ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తున్నారు. 16 స్థానాలలో బలమైన అభ్యర్థులను మా పార్టీ టికెట్లు ఇచ్చింది. వలస వచ్చిన వాళ్ళకి ఎక్కువ టికెట్లు ఇచ్చారని అదే మాకు మైనస్. 10 ఏళ్ళు కేసీఆర్తో ఉన్న వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని నేను చెప్పినట్టు ఒక బొమ్మ వేసిండ్రు. ఆ బొమ్మ మీద ఇది ఏమిటి, ఇది నాకు అర్థం కాదు. సూచనారుల్లా, అర్జెంటుగా తాత మీడియా ముంగల్కి ఎందుకు ఊరుకొచ్చిండో అర్థమైందా? నా మీద గిన్ని పుండకొర మాటలు ఉట్టిస్తారా? ఎంత ధైర్యం మీకు? కరుడుగట్టిన కాంగ్రెస్ వాదినైన నన్ను పట్టుకొని బీజేపీకి మద్దతిస్తుండు అంటారా? పబ్లిక్లా నా పరపతేంది, పార్టీలా నా తాకతేంది, నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తారా బాబు అని మస్తు అరుచుకున్నాడు. తాత నోరు జనాలకు తెలివందా? ఏదున్నా కుల్లం కుల్లా కుండ బద్దలు కొడతాడు, అంటే అన్నా అని బాజాబ్తా ఒప్పుకుంటాడు. కానీ అనని మాటలు అన్నాడని గిట్లా రాస్తారా, ఇది పద్ధతేనా అని బాగా తిట్టిండు. గీ ముచ్చట మీద యాక్షన్ తీసుకోకపోతే దీక్షకు దిగుతా అంటుండు. ఎంత పని చేసిండ్రయ్యా, తాత మంకు పట్టు తెలిసి కూడా ఎందుకు రెచ్చగొడతారు? గీ వయసుకు ఆయనను ఎందుకు దీక్షలకు దింపుతారు చెప్పుండ్రి అని అంటున్నారు తాత ఫ్యాన్స్. నా కల్చరే వేరు, నా ఆలోచన వేరు, నా జీవితాంతం సామాజిక న్యాయం. ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ వరకు, సోనియా గాంధీ వరకు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల గురించి కొట్లాడే వ్యక్తి. ఎక్కడ అన్యాయం జరిగినా, అది హాజీపూర్లో జరగని, అదేవిధంగా ఖమ్మంలో జరగని, రైతులది, ఎక్కడ పేద ప్రజల మీద అన్యాయం జరిగితే అక్కడ పోయే వ్యక్తి మీద ఇలాంటి స్టేట్మెంట్ వల్ల నా పర్సనాలిటీ, నా స్టేచర్ తగ్గుతుంది. దీని మీద యాక్షన్ ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నా.